కృపాభరితుడైన మా దేవ, నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ కనికరము చాలా గొప్పది ప్రభ, మీ ప్రేమ చాలా గొప్పది తండ్రి. మీ సన్నిధిలో ఈ రీతిగా గడపటానికి అపాత్రులమైన మాకు మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఈరోజు కూడా మమ్మల్ని సజీవంగా ఆరోగ్యంగా ఉంచారు ప్రభ, అందును బట్టి మిమ్మల్ని కీర్తించి మహిమపరుస్తున్నాను. దయచేసి మీరు కృప చూపెట్టండి తండ్రి, కృప చూపెట్టండి మా ప్రభ. ఈ లోకంలో ఏ రీతిగా మా మనుగడ సాగాలనో మీరే మాకు నేర్పించండి. సాతాను సంబంధమైన ప్రతి క్రియను మాలో నుండి తొలగించండి. మేము నడుచు ఈ మార్గంలో సాతాను శోధనలకు మేము పడిపోకుండా, సాతాను శోధనలకు లోను కాకుండా వాటి మీద విజయాన్ని మాకు ప్రసాదించండి. నీ వాక్యము సెలవిచ్చినట్టుగా మా వెనుకను మా ముందును మీరు ఆవరించి మీ చేయి మా మీద ఉంచామని చెప్పారు తండ్రి. ఆ మాటను హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను. నా ముందు నా వెనుక మీరున్నారు ప్రభ, మీ చేయి మమ్మల్ని నడిపిస్తూ ఉంది. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్ ఆమెన్. ఆగస్టు మాసం 27వ తారీఖు 2024, రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రీయునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగూ సెలవిచ్చాను. ప్రియ దైవ జనాంగమ, ఈ విషయాన్ని గమనించాలి. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. రాజైన యోషియా, శాస్త్రీయునైన షాఫాను యెహోవా మందిరమునకు పొమ్మని సెలవిచ్చాడని. అంటే రాజుగారు రాజరికమే కాదు, రాజుగారు తన పితరుడైన దావీదు మార్గములను అనుసరించడమే కాదు, రాజుగారు యోషియా ప్రవక్తలతో కూడా చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. చాలామంది బిడ్డలు కష్టాలలో నష్టాలలో ఉన్నప్పుడు వారు చాలా శ్రద్ధగా మందిరానికి రావడము, దైవ సేవకులతో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండడము, ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ చాలామంది బిడ్డలు కొంత ఎదిగిన తరువాత, కొంత సంపాదించిన తరువాత తప్పు త్రోవలలో నడవడం ప్రారంభిస్తారు. ఆ తప్పుడు మార్గాల్లో నడిచి జీవితాలను పాడు చేసుకుంటారు. చాలామంది దేవునికి సన్నిహితంగా ఉన్నట్టే అనిపిస్తారు, కానీ చాలామంది తప్పు త్రోవల్లో వెళ్ళిపోతూ ఉంటారు. చెడు మార్గాలు ప్రియులారా గమనించాలి. సంసోను దేవుని మనిషే, అభిషేకించబడినవాడు, నాజీరు చేయబడ్డవాడు, ప్రతిష్ఠించబడినవాడు, కానీ ఆయన తప్పు త్రోవ పట్టాడు. ఆ మార్గాన నడిచిన కారణాన ఆయన పాడైపోయాడు. తాను తన దేశంలో ఉన్న ప్రవక్తలతో కానీ భక్తులతో కానీ ఆయన సంబంధాన్ని పెట్టుకోలేదు, పూర్తిగా ప్రక్కత్రోవ నడిచాడు. దేవుని బిడ్డలు గమనించాల్సింది, బైబిల్లో అబ్షాలోము కానీ అమ్నోను కానీ దావీదుకు పుట్టిన పిల్లలు తండ్రి మార్గాలను అనుసరించలేదు. అమ్నోను తన సొంత చెల్లిని చూసి మోహించాడు, పాడైపోయాడు. అబ్షాలోము రాజ్య కాంక్ష చేత తండ్రి సింహాసనం మీద కూర్చోవాలని తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అతడు కూడా చనిపోయాడు.
దైవజనాంగమా, మనము చాలా మట్టుకు భక్తులతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలి. మీరు మందిరానికి వెళ్ళేటప్పుడు దైవ సేవకునితో తరచూ మాట్లాడేది, దైవ సేవకురాలితో తరచూ మాట్లాడేది నేర్చుకోవాలి. కుటుంబంగా మీరు వెళితే భర్తగా మీరు దైవ సేవకునితో మంచి సంబంధము కలిగి ఉండాలి. భార్యగా వెళితే పాస్టమ్మ గారితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ రీతిగా మీ కుటుంబము దైవ సేవకులు దైవ సేవకురాలితో సంబంధాన్ని కలిగి ఉంటే వారు ఒకవేళ మీ జీవితంలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తారేమో, వారు ఒకవేళ తమ జీవితాలలో ఉన్నటువంటి బలహీనతల్ని గూర్చి హెచ్చరిస్తారేమో, మీ కుటుంబాన్ని గూర్చి మీ కుటుంబంలో ఉన్న ఆర్థికము మీ కుటుంబంలో ఉన్నటువంటి బలహీనతలు అన్నింటినీ చూసి ఆ కృప కలిగినటువంటి దేవుడు ఒకవేళ మిమ్మల్ని హెచ్చరిస్తాడేమో. మీరు సహవాసానికి వెళ్ళేటప్పుడు సంఘంలో మీకంటే భక్తిపరులు ఎవరైనా ఉంటే వారితో మీరు స్నేహము చేయాలి. వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్లకు మీరు కనీసం 2 రోజులకు 3 రోజులకు ఒక్కసారి వారిని పలకరించాలి. వారు మిమ్మల్ని హెచ్చరిస్తారు, వాక్యాన్ని చదివావా, ప్రార్థన చేసుకున్నావా, ప్రభు కొరకు మనము సాక్షిగా నిలబడాలి, ఉపవాసం ఉంటున్నావా, ప్రతి శోధన జయించటానికి దేవుని శక్తి మనకు అవసరం గనుక ఉపవాసాలుండి ప్రార్థన చేయాలి అని వాళ్ళు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. యోషియా 18 సంవత్సరాల వయసు, ఆ చిన్నతనంలోనే ప్రవక్తలతో ఆయనకు చక్కటి సంబంధము ఉంది. ఇప్పుడు నీ వయసు ఎంత? ప్రియులారా, చాలామంది ప్రభుని నమ్ముకొని 20 సంవత్సరాలయ్యాది, 20 సంవత్సరాలయ్యాది అని అంటూ ఉంటాం. మంచిదే, నీ వయసు పెరుగుతూ ఉంది, కానీ ఎవరితో సంబంధాలు మీకున్నాయో ఆలోచించండి. చాలా మట్టుకు మందిరానికి వస్తూనే లోకంలో ఉన్న ప్రజలతో మంచి స్నేహాలు ఉంటాయి. త్రాగుబోతులతో, తిరుగుబోతులతో, వ్యభిచారులతో, అలాంటి వారితో గొప్ప స్నేహాలు ఉంటాయి. ప్రభు పిల్లలతో అంత స్నేహాలు ఉండవు. ఆ రీతిగా ఉంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. యాకోబు గారు అంటున్నారు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా అని చెప్పాడు. లోకంతో మనము సంబంధాన్ని కలిగి ఉంటే వారిని వ్యభిచారులు అని సంబోధిస్తుంది. అంటే ఆధ్యాత్మికమైన వ్యభిచారము అని అర్థం. ఆధ్యాత్మికమైన వ్యభిచారం అంటే దాని అర్థం ఏమిటంటే నన్ను బాగా గమనించాలి. ప్రియులారా, లోకంలో ఉన్నదంతా కూడా నాశనం అయిపోతుంది. ఆ లోక సాతానుడికి పేరు లోకనాథుడు అని అర్థం. లోకనాథుడు అంటే భర్త అని అర్థం. సాతానుడు లోకానికి భర్త, అయితే సంఘానికి భర్త యేసు ప్రభుల వారు. లోకానికి భర్త అయిన సాతానుడు, సంఘానికి భర్త అయిన యేసు ప్రభుల వారు జాగ్రత్తగా సంఘాన్ని తన భార్యని కాపాడుకోవాలని యేసయ్య. లోకనాథుడు లోకంలో ఉంటున్నాడు, కానీ సంఘంలో ఉన్నవారిని ఎలాగ బయటికి లాగివేయాలి అనేటటువంటి ఆలోచనతో లోకంలో ఎన్నో చిత్ర విచిత్రములైనటువంటివి నీ కళ్ళకు కనిపించేటట్టు, నిన్ను ఆకర్షించేటట్టు అవి పొందుకోవాలి, అవి కావాలి, వాటిని అనుభవించాలి అనే కోరికలు నీలో రోజు రోజు పుడుతూనే ఉంటాయి. కాబట్టి ప్రభు పిల్లలైన మనము దైవ సేవకులతోనూ, ప్రభు పిల్లలైన మనము సంఘంలో మనకంటే మంచి భక్తిపరులైన వారితోనూ
సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆ తరువాత మానక ఒక సమయమును మనము కేటాయించుకొని ప్రార్థన కూడా చేయాలి, వాక్యాన్ని కూడా చదవాలి. అది ఉదయమో లేక మధ్యాహ్నమో రాత్రో నీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ప్రభు సన్నిధానంలో మోకరించి నీ గురించి, నీ కుటుంబంలో ప్రతి వారి గురించి ఆధ్యాత్మికంగా ఎదుగుదల చెందటానికి వారి మనోనేత్రములు తెరవబడి వారి అంతరంగ పురుషుడు రోజురోజు శుద్ధీకరించబడులాగన ప్రార్థన చేయాలి. అవకాశం ఉంటే నీ కుటుంబం కొరకు నీవు ఉపవాసం కూడా ఉండాలి. నీ కుటుంబంలో భర్తవైతే నీ భార్యకు, నీ పిల్లలకు మాదిరిగా జీవించాలి. భార్యవైతే నీ భర్తకు, నీ పిల్లలకు మాదిరికరంగా జీవించాలి. ఆ రీతిగా మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ సంఘంలో కూడా విశ్వాసులందరికీ మీ కుటుంబము మాదిరికరంగా ఉండాలి. ఆ రీతిగా దేవుని పిల్లలు దైవ సేవకులతోనూ, దేవుని భక్తులతోనూ, దేవునితోనూ చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ రీతిగా మీరున్నారో లేదో ఒకసారి ఆలోచించి లేని పక్షాన ఆ రీతిగా ఉండుటకు మీరు ప్రయత్నం చేయాలని ప్రభువు నామంలో మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 3వ వచనము కూడా పూర్తయిపోయాది. ఆమెన్. ఆమెన్.